సార్ ఇప్పుడు డేంజరస్ మూవీతో వచ్చారు సో సినిమాలో డేంజర్ ఉంటుందా సినిమాతో సొసైటీకి డేంజర్ ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు సొసైటీకి డేంజర్ ఉందా అనేది ఇప్పుడు ఏది ఏదైనా ఒక పర్టికులర్ రాజ్యాంగం ఉంటుంది కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్స్లో ఉన్న సుప్రీంకోర్టు ఆల్రెడీ సేమ్ సెక్స్ రిలేషన్షిప్ అనేది లెజిటిమేట్ అని తీర్పు ఇచ్చేసింది 2018లో దాంతో వాళ్ళకి మనకి తేడా అందరూ మామూలు మన మామూలు అని దాని తర్వాత దాని సొసైటీకి డేంజరు ఇలాంటి సినిమా అన్నోళ్ళు వాళ్ళు డేంజర్ సొసైటీకి యా సార్ మరి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ సార్ ఇప్పుడు మీరు తీసుకున్న లెస్బియన్ మూవీ ఏదైతే ఉందో అంటే 90స్లో చేసిన ప్రయోగం తర్వాత ఎవరు కూడా అడ్వేర్ చేయలేదు సో ఇప్పుడు మీరు సడన్లీ ఈ టాపిక్ తెర మీదకి తీసుకురావడానికి ఏదైనా అంశం ఉందా ఇప్పుడు అది అంటే అంశం అనేది కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఇలాంటిది చేసి ఒక ఇన్ని వందల వేల సినిమాలు హీరో హీరోయిన్ల మీద చూసాం ఒక వెరైటీకి ఒక హీరోయిన్ హీరోయిన్ లీడ్ పేర్ అయితే ఎలా ఉంటుంది చూద్దాం అన్న కాంటెక్స్ట్ నుంచి నేను తీసుకున్నాను అంటే ఇద్దరు అమ్మాయిలు తీసుకోవడానికి రీజన్ ఏంటి ఇద్దరు అమ్మాయిలు తీసుకోవడానికి ఒకే ఒక్క రీజన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను హీరో హీరోయిన్ వందల వేల సినిమాలు చూశారు హీరోయిన్ హీరోయిన్ లవ్లో ఉన్నది ఇప్పుడు చూడలేదు అందుకని తీసుకున్నాను మరి ఇద్దరు అబ్బాయిలను తీసుకోవచ్చు కదా ఇద్దరు అమ్మాయిలను ఎందుకు తీసుకున్నారు అబ్బాయిలు కన్నా అమ్మాయిలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అంటే జనాలు కూడా అమ్మాయిలని చూస్తారనే జనాలు నాకు తెలియదు నాకు ఇష్టమైన సినిమాలు తీస్తాను చాలాసార్లు చెప్పాను ఆ టేస్ట్ ఉన్నోళ్ళు సిమిలారిటీ ఉంటే వాళ్ళు చూస్తారు మిగతా వాళ్ళు చూడరు